हाय फ्रेंड्स, ఈ రోజు నేను లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైన థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఇవి రెడ్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్, మిడిల్ లో క్రీమ్ కలర్ ది వచ్చింది. క్రీమ్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ సెట్ చేశాము. నా సారీ వచ్చేసి రెడ్ క్రీమ్ కలర్ అండి. సో నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇది చూడండి, ఇవన్నీ క్రీమ్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్ మీద స్టోన్స్ ఇలా డిజైన్ లాగా వచ్చాయి. ఈ రెడ్ బ్యాంగిల్స్ మీద అక్కడక్కడ ఇలా వచ్చింది ఈ గోల్డ్ డిజైన్తో విత్ స్టోన్స్తో. ఇవి వచ్చేసి కొంచెం థిన్ బ్యాంగిల్స్. ఇవి సైడ్కి వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్తో స్టోన్స్తో వచ్చాయి. ఇదంతా ఒక్క సెట్ బ్యాంగిల్. ఇవి వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి. వన్ బ్యాంగిల్ బ్లూ, వన్ బ్యాంగిల్ పింక్ అలా పెట్టించాము సెట్. ఇది ఒక హాఫ్ శారీ మీద సెట్ అండి. పింక్ పైన ఇలా అక్కడక్కడ ఇలా గోల్డ్తో ఇలా డిజైన్ లాగా వచ్చింది. బ్లూ పైన కూడా ఇలానే వచ్చింది. మిడిల్లో ప్లెయిన్ బ్యాంగిల్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా పెట్టాము అట్రాక్టివ్ కోసం. బ్యాంగిల్స్ అంతా ఇలా వచ్చాయి. ఇందులో బోల్డ్ బ్యాంగిల్స్ ఏం పెట్టలేదు. ఇది ఒక సెట్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా సెట్ చేశాను. ఇవి వచ్చేసి ఇంకో సెట్ అండి. సింగిల్ బ్యాంగిల్, ఒక హ్యాండ్కి ఒకటి, ఇంకో హ్యాండ్కి ఇంకో వన్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి యెల్లో అండ్ పింక్ కలర్. ఇవి మీ హ్యాండ్ మేడ్ అండి. ఇవి మా సిస్టర్ చేశారు. ఇలా ఇవి దీనిపైన స్టోన్స్ ఇలా పెట్టారు. మళ్ళీ ఇలా జిగ్జాగ్ డిజైన్ లాగా కూడా ఇలా పెట్టారు. స్టోన్స్ మొత్తం ఇలా వస్తుంది. బ్యాంగిల్ మొత్తం ఇలా ఉన్నాయి. ఇలా స్టోన్స్ వచ్చేసి ఇలా పెట్టించాము. ఇవి ఇంకో శారీ మీద కలెక్షన్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి గ్రీన్, బ్లూ అండ్ పింక్ మిక్స్డ్ కలర్స్తో సెట్ చేశాను. ఈ గ్రీన్ పింక్ వచ్చేసి మా సిస్టర్ ప్రిపేర్ చేసింది. ఈ బ్లూ వచ్చేసి మేము బయట పర్చేస్ చేశాము. ఈ గ్రీన్ వచ్చేసి మేము ప్లెయిన్ ఉంచాము. బ్లూ వచ్చేసి ఇలా అక్కడక్కడ గోల్డ్తో అలా వచ్చేసింది. ఇది ఒక సెట్ బ్యాంగిల్. ఇదంతా ఒక సెట్. ఇవి టూ హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు. చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకో సెట్ బ్యాంగిల్స్. కలర్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లూ మిక్స్డ్ అండ్ గోల్డ్ కూడా మిక్స్. నా శారీ వచ్చేసి గోల్డ్ అండ్ ఇలా వైలెట్ కలర్ మిక్స్ శారీ. సో నేను ఇలా సెట్ చేయించుకున్నాను బ్యాంగిల్స్ టూ కలర్స్ తీయించుకొని. ఇలా సైడ్కి కూడా ఇలా బోల్డ్ బ్యాంగిల్ లాగా వచ్చింది. అక్కడక్కడ ఇలా స్టోన్స్తో గోల్డ్ కలర్తో వచ్చింది. ఈ బ్లూ పైన కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ గోల్డ్తో అలా వచ్చింది. బ్యాంగిల్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది ఒక సెట్. ఇవి వచ్చేసి ఇంకో కలర్ బ్యాంగిల్, ఒక పింక్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్స్. ఇది నేను ఎల్లో అండ్ శారీ పింక్ శారీ మీదకి సెట్ అవుతాయని తీసుకున్నాను. ఇవి కూడా మా సిస్టర్ ప్రిపేర్ చేశారు. ఈ పింక్ పైన ఇలా వైట్ పర్ల్స్ పెట్టాము. ఈ బ్యాంగిల్స్ అన్నీ మేమే చేశాము. చాలా బాగున్నాయి కదండి. అసలు మేమే చేసామన్నట్టుగా లేవు, బయట తెచ్చినట్టుగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకో సెట్ బ్యాంగిల్స్, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. నా దగ్గర బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ శారీ ఉంది. సో ఇలా తీసుకున్నాను. సెట్ లాగా ఉంటుందని టూ కలర్స్ తీసుకొని సెట్ చేసుకున్నాను. ఇలా పింక్ మీద వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇలా గోల్డ్తో అక్కడక్కడ ఇలా వచ్చింది. స్టోన్ కూడా ఇంకా బ్లూ మీద వచ్చేసి ఇలా అక్కడక్కడ బోల్డ్ ఫ్లవర్స్తో అలా వచ్చింది. బ్యాంగిల్స్ అంతా ఇలానే వచ్చాయి.
చాలా బాగున్నాయి కదండి బ్లూ పింక్ కాంబినేషన్. ఇవి వచ్చేసి క్లాత్ బ్యాంగిల్స్ అండి, వాటి పైన ఇలా పెట్టాము, ఇలా పెట్టించాము పర్ల్స్ లాగా. ఇలా ఇవి మీరు ఆర్డర్ చేస్తే చేశారు. బ్యాంగిల్స్ మొత్తం ఇలా వచ్చాయి. ఇవి పేర్ అండి, ఒక 2 ఉన్నాయి. బ్యాంగిల్ మొత్తం ఇలా వచ్చింది. ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, కింద థ్రెడ్తో చేసాము. ఇలా బయట ఇయర్ రింగ్స్ తీసుకొచ్చి ఇలా చుట్టూ స్టోన్స్ పెట్టి ఇలా థ్రెడ్స్తో డెకరేట్ చేసాము. చాలా బాగున్నాయి కదండి ఇయర్ రింగ్స్. ఇవి కూడా మా సిస్టర్ చేశారు. ఇవి 2 పేర్ అండి. ఇది కూడా ఇంకో సెట్ అండి. ఇది వచ్చేసి వైలెట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్. మొత్తం స్టోన్స్ అలా మిక్స్ అయ్యి వచ్చాయి. ఇది కూడా మేము 2 కలర్స్ తీసుకొని సెట్ చేయించుకున్నాం. ఇవ్వండి నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ